హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మేము అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈజీగా సింపుల్గా మన కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే మనం ఈ సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చునండి ఎక్కువ టైం పట్టదు తక్కువ టైంలోనే ఒక్క ఫైవ్ మినిట్స్లో మనం ఈ సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సోప్ మనం డైలీ యూజ్ చేయటం వల్ల మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అలాగే పింపుల్స్ కానీ బ్లాకెట్స్ కానీ కంటి కింద నలుపు ఉన్న డ్రై స్కిన్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఈజీగా తొలగిచ్చేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుందండి సో లేట్ చేయకుండా వీడియోలు ఎక్కెళ్లే ముందు మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే కదా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే మీరు ఇంకా లైక్ చేయినట్టయితే కదా ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయలేని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలా సో ఇంక లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్దాము ఇంక కానీ సోప్ కాల్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టినా చూడండి ఎర్ర కందిపప్పు వచ్చేసి ఒక్క రెండు స్పూన్లు అనేది నానబెట్టినానండి సో ఒక్క గంట ముందే మనము ఎర్ర కందిపప్పు అనేది నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ మాదిరిగా ఉంటాయండి ఇవి మైసూర్ బ్యాల్ కూడా అంటారు లేదంటే మనము ఎర్ర కందిపప్పు అనొచ్చు సో ఎర్ర కందిపప్పు ఒక్క గంట ముందే రెండు స్పూన్లు నానబెట్టుకోవాలా ఇవి వచ్చేసి పెసుర్లు అండి మొలక కట్టి తీసుకోవాలి పెసర్లు అయితే కన్నా ముందు రోజే నానబెట్టేసుకొని ఈ మాదిరి మొలక కట్టుకొని అప్పుడు సోపులు అనేది మనం యూజ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పేరు సోప్ తీసుకున్నాను ఇప్పుడు పెసుర్లు ఈ కందిపప్పు అనేది మనము మిక్సీ పట్టుకోవాలా ఈ మాదిరి మిక్సీ జార్ తీసుకొని పెసరులు వేసేసుకొని అలాగే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా కందిపప్పు కూడా వేసేసుకోవాలండి కందిపప్పు అయితే ఒక సార్లు కడిగేసుకొని ఒక్క రెండు స్పూన్లు వేసుకొని మనం నానబెట్టుకోవాలి కందిపప్పు అయితే కదా కందిపప్పు కూడా ఒక్క రెండు స్పూన్లే తీసుకోవాలండి పెసరపప్పు కూడా ఒక్క స్పూను కందిపప్పు వచ్చేసి రెండు స్పూన్లు తీసుకోవాలి అంతే నెక్కు తీసుకోకూడదు ఈ మాదిరి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే పేరు సోప్ తీసుకున్నాను ఈ పేరు సోప్ కూడా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలి మీరు తురుముకోవచ్చు గ్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకునే సరిపోతుంది చూడండి ఈ మాదిరిగా నేనైతే చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకుంటా ఉన్నాను తొందరగానే మెల్ట్ అయిపోతుందండి సోప్ అయితే కన్నా మీరు ఈ మామూలుగా పేరు సోప్ బదులు సోప్ బేస్ తీసుకోవచ్చు చంద్రికా గ్లిజరింగ్ సోప్ తీసుకోవచ్చు లేదంటే మామూలుగా మీకు నచ్చిన సోప్ మీరు ఏమి ఇవి చేస్తారో ఆ సోప్ అయితే తీసుకోవచ్చునండి కొంచెం గ్లిజరింగ్ ఉండేలా చూసుకోవాలి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి డేక్సైలో నీళ్ళు వేట్ చేసుకొని అప్పుడు మనం సోప్ కట్ చేసింది ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నె అనేది ఇందులో పెట్టేసుకోవాలి సోప్ చూడండి ఈ మాదిరికి మెల్ట్ అయిపోతా ఉంది స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటా అనే అంటే మనకు ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుందండి సోప్ అయితే కన్నా గ్లిజరింగ్ సోప్ తీసుకుంటేనే మనకు సోప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఫాస్ట్గానే మెల్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టినాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాము సో మనము నానబెట్టి రుబ్బుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చిందండి మీరు క్వాంటిటీ ఎంత కావాలో అంత తీసుకోండి ఎక్కువ మాత్రం వేసుకోకూడదు మళ్ళీ సోప్ అనేది గట్టి కాదు ఇక్కడైతే నేను నాకు పేస్ట్ అనేది ఎక్కువ వచ్చింది ఒక మూడు స్పూన్లు వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు సో నేను నానబెట్టుకునేటప్పుడు కూడా ఎర్రకంది పప్పు వచ్చేసి ఒక్క రెండు స్పూన్లే నానబెట్టినాను అలాగే మొలక కట్టిన పెసర్లు అయితే ఒక్క స్పూన్ తీసుకున్నాను అంతే ఎక్కువ తీసుకోలేదు పేస్ట్ అంతా వేసేసుకొని ఈ మాదిరి బాగా మిక్స్ చేసేసుకోవాలా వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అయినా చేసేసుకోవాలా స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదు మీడియంలోనే ఉండాలి స్టవ్ అయితే కనుక సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసినాము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇక్కడైతే సోప్ మోల్డ్ తీసుకున్నానండి నేనైతే కన సోప్ అయితే కొద్దిగా వ్యాజిలీన్ అనేది అప్లై చేసుకుంటా ఉన్నాను మీరు మామూలుగా కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఈ మందికి వ్యాజులిన్ అయినా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో సోప్ మోల్డ్ లేదంటే కన్నా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చునండి లేదంటే మనం నీళ్లు తాగి ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా వాంటలైనా చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో స్టీలీ కప్స్ ఉంటాయి కదా వాంటలైనా చేసుకోవచ్చునండి సోప్ ఉండాలని ఉండాలనే అవసరం లేదు సో సోప్ మోల్డ్ ఉంటే చేసుకోండి బాగుంటుంది లేదంటే ప్లాస్టిక్ డబ్బాలలో కూడా మనకు నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చునండి సో ఇంతకుముందు మామూలుగా వీడియోస్లో కూడా నేను ప్లాస్టిక్ డబ్బాలలో ఎలా చేయవచ్చును అనేది కూడా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను చూడని వాళ్ళు ఉంటే కన్నా ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఈజీగా మనం ప్లాస్టిక్ కప్పుల్లో కూడా చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే సోప్ ముళ్ళకైతే నేను వ్యాజులు అప్లై చేసేసినాక ఇంక సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసుకున్నాను చూడండి ఈ మాదిరిగా మనం సోప్ బేస్ వేసుకున్నాక పైన ఏం చేయాలంటే కన్నా నేను రోజ్ వాటర్ వద్దన్నా కదా ఎందుకు వద్దు ఇప్పుడు మనం పైన అనేది రోజ్ పూలు రెండు తీసుకొని ఆ రోజ్ పూలు చిన్న చిన్న పీసులు మాదిరి కట్ చేసేసుకొని పైన వేసుకోవాలండి చాలా బాగుంటుంది సో మనకు రోజ్ వాటర్ వేసుకోవాలని అవసరం లేదు ఈ మాదిరిగా మన ఇంట్లో రోజ్ పూలు ఉంటే కన్నా కట్ చేసేసుకొని సోప్ పైన మనము వేసుకున్నామంటే మంచి డిజైన్గా ఉంటుంది ఇలా రోజ్ పూలు వేసుకుంటే ఏమవుతుందంటే మనము స్నానం చేసేటప్పుడు సోప్ అప్లై చేసుకుంటాం కదా ఆ సోప్ అనేది మనం అప్లై చేసి స్నానం చేస్తే మనకు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మనము రోజ్ పూలు మనం వేడి నీళ్ళలో వేసుకొని స్నానం చేసి ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉండేటి ఫీలింగ్ వచ్చిందండి సో ఈ మాదిరిగా అయితే వేసుకోండి మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే కిప్ చేసేయండి అది మీ ఆప్షన్ ఉంటే కానీ వేసుకోండి కంపల్సరీగా చాలా బాగుంటుంది సో ఈ మాదిరి పూలన్నీ కూడా వేసేసుకొని ఒకసారి డిప్ చేసేసుకొని మనం బయటని ఇరవై నాలుగు గంటల సేపు అలాగే వదిలేసినామంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దండి ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే మనం డీఫేజర్లో పెడతాము డీఫేజర్లో నుంచి బయటకు తీసినప్పుడు ఐస్లా గట్టిగా అయిపోతుంది సోప్ అయితే కన్నా బయటికి తీసిన ఒక రెండు నిమిషాలకి నిమ్ము వచ్చేసి సోప్ అనేది పాడైపోతుంది సో అలా కాకుండా మనం బయటని రోజు కానీ రెండు రోజులు కానీ సోప్ అనేది గట్టిగా చేసుకున్నామంటే మనకు నిల్వ ఒక మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ ఐదు నెలలు కూడా మనకు స్టోర్ ఉంటాయండి సోప్లు అయితే కన్నా ఇప్పుడు బయటని పెడతాను గట్టికి అయినా సోప్ అయితే కన్నా ఇక్కడ చూడండి ఇరవై నాలుగు గంటల తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది సూపర్గా అయిపోయింది చూడండి గట్టిగా అయితే కనుక సో బయటని ఇరవై నాలుగు గంటల సేపు అలాగే వదిలేసినానండి సోప్ అనేది గట్టిగా అయిపోయింది ఈజీగా రిమూవ్ అవుతాను చూడండి సోప్ అయితే కదా ఎంత బాగా వచ్చిందో ఎక్కడ అంటుకోకుండా ఈజీగా రిమ్ అయిపోతుందండి సోప్ అయితే కన్నా చూడండి ఎంత బాగా వచ్చిందో సోప్ అయితే కన్నా సూసేక్ మంచి డిజైన్లో ఉండదు మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే సోప్స్ ఎలా వచ్చిందో సేమ్ అదే మాదిరిగా వచ్చింది చూడండి ఎంత డిజైన్గా ఉందో సూసేక్ అయితే కన్నా చాలా బాగుంది సో మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్ చేయటం అస్సలు మర్చిపోద్ది ఇప్పుడు పేస్ కూడా అప్లై చేసి చూపించాను ఎలా వచ్చేది కూడా ఇక్కడైతే పేస్క్ అనేది అప్లై చేస్తా ఉన్నాం చూడండి ఎలా వచ్చిందో ఒక్కసారి మనం ఈ సోప్ యూజ్ చేయచ్చాము మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఎందుకంటే మనం ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాం ఎండలో ఆ ఎండలో తిరిగినప్పుడు ఏమవుతుందంటే ట్యాంగ్ అంతా కూడా వచ్చింది సో మనం ఈ మాదిరిగా సోప్ యూజ్ చేసినామంటే ఒక్కసారి మనం ఈ మాదిరిగా యూజ్ చేసి వాచ్ చేసినామంటే ఆ పేర్కొన్నంత ట్యాంగ్ అంతా కూడా ఈజీగా పోతుందండి ఎందుకంటే నేను యూజ్ చేసినాను కాబట్టి నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది సో నాకు యూస్ఫుల్ అయింది మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ రోజు ఈ వీడియో దిగిన మీతో షేర్ చేసుకుంటా ఉన్నా ఈ మాదిరిగా అప్లై చేసేసి ఒక్క రెండు నిమిషాలు అనేది మసాజ్ చేసినట్టు బాగా రుద్దినామంటే క్లీన్గా పోతుంది ఇప్పుడు కడిగేసుకొని వచ్చాను చూడండి ఎలా వచ్చేది కూడా చూడండి కడిగేసుకొని వచ్చినాను ఎంత బాగొచ్చిందో మీకు లైవ్లోనే తెలుస్తుంది కదా ఎలా ఉండేది కూడా సూపర్ ఉంది వైట్గా కానీ వచ్చింది సో ఇక్కడైతే లైటింగ్ ఏం లేదండి నేను బయట అయితే వీడియో తీసా ఉన్నాను నాకు ఇంట్లో లోపల తీసే కూడా నాకు ప్లేస్ అయితే లేదు నాకు ఉండేది చిన్న రూమ్స్ అండి సో నాకు వీడియో తీసేకైతే కన్నా అస్సలు ప్లేస్ లేదు కాబట్టి నేను బయటనే ఎక్కువ తీస్తూ ఉంటాను వీడియోస్ అయితే కన్నా చూడండి బయటనే నేను లైటింగ్ లేకుండానే ఇక్కడైతే ఒక్కసారి నేను సోప్ అనేది యూజ్ చేసిన ఎలా వచ్చిందో మీకే తెలుస్తాను చూడండి సూపర్ వచ్చింది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయటం మా అసలు మర్చిపోద్దు ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మా అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కదా అలాగే మీరు ఇంకా లైక్ చేయటైతే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను బాయ్